భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. భారత రాజ్యాంగం నాకు నీకు అందరికీ హక్కు ఇచ్చింది. ఆ హక్కుని నువ్వు ఉపయోగించుకున్నావు, నేను ఉపయోగించుకున్నాను. నీకు సపరేట్ రాజ్యాంగం ఉందా? లేదు కదా. ఈయన మీ అందరికీ కూర్చో నరసింహమూర్తి, ఈయనని మీరు 20-30 సంవత్సరాల నుంచి గమనిస్తా ఉన్నారా? ఆ నాయకుడిని గమనిస్తానారా? నేను 3 మాటలు చెప్తా. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్. ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్. ఎలక్షన్లో పార్టీ ఉనికిపోయిన తర్వాత కళ్యాణ దుర్గాన్ని సెలక్షన్ చేసుకుంటారు. ఎన్నికల 3 రోజుల ముందు వరకు ఇక మీడియాలోనూ ఆహా ఓహో అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీకి ధీరుడుగా వీరుడు అని చెప్తాడు. 3 రోజుల ముందు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. అంటే కేవలం కలెక్షన్ల కోసం, కలెక్షన్ల కోసం. బాబు నిన్న కూడా అంతే, ఆ పక్కన డిప్యూటీ సీఎం ఆ హెలికాప్టర్కి ఫ్యూల్ ఖర్చు వేస్తూ వచ్చి దారి ఖర్చులు వేస్తూ పాపం. అంటే 3 సంవత్సరాల నుంచి గమనించిన వడగసీమ నియోజకవర్గ ప్రజలు వెనుగొండలో పోటీ చేసినప్పుడు ఇదే కదా జరిగింది. 3 రోజులు స్విచ్ ఆఫ్ కదా, 3 రోజుల ముందు 19లో కళ్యాణ దుర్గం, ఇదే కదా జరిగింది. మళ్ళీ ఎట్లా 10 రూపాయలు తీసుకుంటారో నాకు అది అర్థం కాదా. సరే ఓకే, ఈ నియోజకవర్గాన్ని ఏమైనా ఉద్ధరించినారంటే రెవెన్యూ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈయన ఒక్క రైతులు ఎప్పటి నుంచి ఉన్నారు నియోజకవర్గంలో? మనం పుట్టుక ముందు నుంచి ఒక్క పంటను ఇక్కడ పండిస్తాను కదా. మరి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఒక్క రైతుల మీద నిజంగా చిత్తశుద్ధి ప్రేమ ఉంటే ఒక్క మార్కెట్ని నీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయినావు? ఎందుకు తీసుకురాలేకపోయినావు? ఎక్కడుంది నీ నియోజకవర్గ ప్రజల మీద చిత్తశుద్ధి? రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నావు, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు భూ పంపిణీ కార్యక్రమం అనేది ఒకటి జరిగింది. ఈ నియోజకవర్గంలో నీకు దమ్ముండే శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఎంతమంది పేదలకు భూములు వచ్చిచ్చినావు రిలీజ్ చేయి. అంటే క్వశ్చన్ చేయలేక కాదు, విలువ ఇచ్చిన, గౌరవించిన అది నిలబెట్టుకోకుండా కొంతమంది వాట్సాప్లో, ఫేస్బుక్లో నా గురించి నీచంగా పెట్టించిన ఇంకొకటి మీకు తెలుసో తెలీదు, నేను చెప్పాలా ఖచ్చితంగా. సత్యసాయిబాబా గుడి దగ్గర మా నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పొద్దున వచ్చి అర్ధరాత్రి పోతారు, ఏ సమస్య లేదు. వాచ్మెన్ పోలీసులు కొట్టారు, అది మన వాళ్ళ మీద కేసి. ప్రశాంతత కలవైతుందంట వడకసిరకు నేను వచ్చిన తర్వాత. నేను చెప్తానా, నువ్వు ఉన్నా నీకంటే ఎవరున్నా మీ అందరికంటే ప్రశాంతతను ఇస్తాను నేను గెలిచిన తర్వాత. వడకసిర నువ్వు మంచితనం అనే ముసుగేసుకున్న క్రూరుడివి, మంచితనం అని ముసుగేసుకున్న క్రూరుడివి. నేను కాదు, నాది ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్. నువ్వు నాతో యుద్ధం చేయాలనుకుంటే నీ చర్చా కాలంతో వాట్సాప్ లో గౌరవాన్ని ఉంచుకో, గౌరవాన్ని ఉంచుకో. ఈ రోజు నుంచి సహించేది లేదు నీ చర్చా వాళ్ళు. ఏ ఫేస్బుక్ లో, ఏ వాట్సాప్ లో పెట్టినా నీ చరిత్ర పుంకాలు పుంకాలుగా అదే వాట్సాప్ ఫేస్బుక్ లో. నీకు తెలుసు నువ్వు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎన్ని పోరాటాలు చేశాను. పక్కనే ఉన్న లేబర్ స్థానించే హక్కు మీద పోరాటం చేసి ఈ జిల్లాలో ఏకైక రాయింది నేను. నీకు తెలుసు నీ భాగస్వామి నీకు తప్పించిన బాలాజీ రెడ్డి గారు నన్ను కొనడానికి వస్తే నేను అమ్ముడు పోయినా నా నిజాయితీ చెప్తారు. అది నీ చరిత్ర. నా గురించి నీకు తెలుసు, నన్ను రెచ్చగొట్టద్దు మిస్టర్ రఘువీరావు రెడ్డి. అంపాశయ మీద ఉన్న భీష్మాచార్యుడివి, రాజకీయ అంపాశయ మీద ఉన్న భీష్మాచార్యుడు. భీష్ముడు అంటే అర్థమైన మీకు, భీష్ముడు బతకలేక చావలేక ఆ విల్లంబుల మీద అతనికి ఒక శక్తి ఉంటుంది, అతను ఎప్పుడు చనిపోవాలంటే అక్కడ చనిపోవచ్చు. ఆ విల్లంబుల నుంచి లేస్తే చనిపోతాడు. అట్లా ఉనికిలో లేని రాజకీయ పార్టీ, రాజకీయ అంపాశం మీద ఉన్న నువ్వు కూడా మా మీదకి వస్తే మేము క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న వాళ్ళం. నీలాంటి వయసులో పెద్ద నీలాంటి చోట దత్తమ్మల్ని రాష్ట్ర వ్యాప్తంగా చూసేవాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళని పోలీసులకు, రాజీలకు, ప్రభుత్వాలకు అతిలోని
అది వాడు యుద్ధం చేస్తాడు మనం యుద్ధం చేస్తాడు, దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం దాన్ని వదిలేద్దాం. ఇంకా నేను మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా, మీరందరూ సొంత తమ్ముడిలా